ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రూపా, మై డియర్ రూపా, రూపా రూపా, హే రూపా రూపా. ఏమా, ఏంటిది ఇలా ఎంతసేపు కూర్చుంటావు? ఏయ్, అక్కడ బాదం పప్పు వేసిన ఏడు ఏడు పాలున్నాయి, నువ్వు ఇంకా పూలు పెట్టుకోలేదా? ఇదిగో, నిన్న రాత్రి తప్పించుకుంటావు, ఇవాళ తప్పించుకోలేవు. యాషాలేస్తాండవా? ఇదిగో, బూతు లేకపోతే నీతి లేదని నువ్వు గదిలోకి వెళ్ళబోతే నీకు పిల్లలు పుట్టేదెలా? నేను ఆడించేదట్ట. ఉరకా, మమ్మల్ని చూస్తే పిచ్చోడలా కనిపిస్తున్నావా? అమ్మా, ఏంటమ్మా ఇది? ఊరికి ఎందుకు అలా సాధిస్తావు? యాదవా, తాళి కట్టి తీసుకొస్తే సరిపోయిండదా? కాపురం సయ్యద్దా, ఇగో లోపల పో. పో, ఇది ఎట్టా రాదో నేను చూస్తా, దీన్ని నేను పంపిస్తాను. నువ్వు అమ్మా గొడవ చేయకుండా సున్నితంగా చెప్పు. అబ్బో, నువ్వు ముందు లోపల పో. అంతా, ఏయ్ పా. ఇదిగో ఆ సంజయ్ గారిని తలుసుకుంటూ నా కొడుకుతో కాపురం సేనను మొండికేస్తే కోళ్ళు చేతులు ఎరకొట్టి పొయ్యిలో పెడతా. ఇగో, సాగితే బండి, సాగకపోతే మొండి అన్నట్టు నీ మొండితనం నా దగ్గర కాదు. నీ వాళ్ళని మర్చిపోయి నాతో మంచిగా ఉంటే నేను నీకన్నా మంచిగా ఉంటా, లేకపోతే నాలో రాక్షసుని చూస్తావు. ఏయ్, ఇంత చెప్తుంటే ఇంకా ఏడుస్తానండి. అది వద్దందనో నీ మాట వినలేదనో ఓన్లే పాపం అని బయటకు వచ్చుండావో, నేను భద్రకాళ్ళు అవుతా, తర్వాత నీ ఇష్టం. బేబీ కూర్చో, బేబీ కూర్చో. రూపా, నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. నేను ఉన్నాను కదా, జాలీగా ఉందాం. నేను చూసు, ఆ సంజయ్ గడు నీకు అసలు సూటే అవడు. ఆడు దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర నిన్ను ప్రేమించే విశాలమైన మనసుంది. ఇన్నోసెంట్ ఫేస్, కామెడీ మాటలు, కల్లా కపటం లేని మనసు, ఈ వినోద్ మనసు దగ్గరికి రా. సరే, నిన్ను కూల్చేనా ఒక్క నిమిషం. ఈ స్వీట్ తిను, నువ్వు తీయగా ఉంటావు, తిను. ప్లీజ్ వినోద్, దయచేసి నన్ను వదిలే, బయటికి పో. నన్నొక్కదాన్ని పడుకొని పో, నువ్వు బయటికి వెళ్ళు. బయటికి వెళ్తే మా అమ్మ కొడుతుంది, ఇక్కడ ఏదో ఒక మూల పడుకుంటాను. నేను చెప్పేది విను. ఏంటి, వెళ్తావా? వెళ్ళవా? వద్దు, అంత పని చేయకు, నేనే వెళ్ళిపోతాను. ఇలాంటి మారణ ఆయుధాలు శోభన గదిలో వాడకూడదు. నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. పూలు వాడిపోతే బయటికి వెళ్తే అమ్మేమంటుందో ఏంటో. కొత్త జాగ్రత్త, వెళ్ళమంటావా? బాయ్ బాయ్.
రేపు ఆఫీస్కి వస్తాను, అక్కడ మీరు నేను మాత్రమే కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇంట్లోనా? ఆహాహా, అసలు వద్దు. మా చెల్లెలు పెళ్లి విషయంలో ఎంత గొడవ చేశారో చూశారు కదా. ఇక నేను మా ఇంట్లో మనుషుల్నే కాదు మా ఇంటి గోడల్ని కూడా నమ్మను. పద్మవ్యూహంలో అభిమన్యుళ్లాగా నేను మా ఇంట్లో ద్రోహుల మధ్య ఉన్నాను, అందుకే చెప్తున్నా ఇలాంటివి ఇంట్లో వద్దు, ఆఫీస్లోనే మాట్లాడుకుందాం. అబ్బా మళ్ళీ బిజీ అని వస్తుండది. ఇంకోసారి చెయ్యమ్మా. ఏంద్రా ఇది, ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ అని వస్తుండది, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు. సరే సరే, నాకు వేరే కాల్ వస్తుంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. పెట్టే. ఏంటమ్మా ఝాన్సీ, నేను ఇంకో కాల్ మాట్లాడుతుంటే పదే పదే ఫోన్ చేస్తావేంటి? నీతో పెద్ద తలనొప్పిగా ఉందే. మా నెత్తి మీదకి గుదిబండం తీసుకొచ్చి పెట్టుండావు, మాకెంత తలనొప్పిగా ఉండాలా? ఇక్కడ వాగి వాగి ప్రాణం పోతుండది. ఇప్పుడేమైంది? నీ సెల్లెలు తెగ నీలుగుతోంది. ఏంటి? నీ సెల్లెలు నా కొడుకుతో కాపురం చేయదంట. నా కొడుకుని శోభనం గదిలో నుంచి బయటికి నెట్టేసుండది. నా గోడు ఎవరితో చెప్పుకోవాలా? దానికి నేనేం చేయగలను? అది నీ ఇంటి కోడలు, నీ ఇంటి మనిషి. నేనెప్పుడైతే రూపను మీ ఇంట్లో దింపానో ఆ క్షణం నుంచి దానికి నాకు ఏ సంబంధమూ లేదు. తను నీ కోడలు, నువ్వు తన అత్తగారు. అక్కడేం జరిగినా అది మీ సమస్యే, నాతో చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అందరితో చించుతా అరుస్తా అంటుంటావు కదా, కోడల్ని దారిలోకి తెచ్చుకోలేవా? ఏందన్నో, మాట తేడాగా ఉండాది, ఇదేదో అనుమానంగా ఉండదే. ఇంకెలా మాట్లాడమంటావు? అసలే నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నాను, దానికి తోడు నువ్వొకదానివి. చీటికి మాటికి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటావు. ఫోన్ కట్ చేసి పని చూసుకోమ్మా. అయితే నాలో ఉన్న అసలు ఝాన్సీని బయటికి తీసుకురమ్మంటావా? నేను ఇప్పుడే ఈదిలోకి వెళ్ళి శివరాం గారి సెల్లెలు నా కొడుకుతో శోభనం చేసుకోదట, ఆడితో కాపురం చేయదట. మీరే న్యాయం చెప్పండి అని అందరినీ అడుగుతా. వాళ్లే చెప్తారు న్యాయం. ఏయ్, నీకేమైనా తిక్కగా ఉందా? మరి నీ సెల్లెలు చేసిన పనికి తిక్క తిక్కగా మాట్లాడక సక్క సక్కగా నవ్వుతూ మాట్లాడతారా? నీకే నా కొడుకు చేత బలవంతాన దాని మెళ్ళో మూడు ముళ్ళు వేయించి తీసుకొచ్చి మా ఇంట్లో దింపేసి పోయిండో, ఇప్పుడు దీంతో మేము అగసాట్లు పడాలా? నువ్వింత మోసగాడు అనుకోలేదు. ఏంటి, మోసం చేశానా? అవును, మోసంతోనే పెండ్లి చేసుండవు. ఇప్పుడు నా కొడుకు జీవితం అటు ఇటు కాకుండా పోయింది, ఇది నేనెవరితో చెప్పుకోవాలా? ఎవరిని న్యాయం అడగాల? ఇవాళ మొదటి రాత్రి జరగకపోతే ఇంతటితో నీ కొడుకు జీవితం అయిపోయినట్టేనా? అంటే నీ సెల్లులు ఒప్పుకునే వరకు నా కొడుకు ఎన్ని రాత్రులు ఎదురు చూడాలా, ఎన్నేళ్లు ఎదురు చూడాలా? నువ్వు నీ భార్యతో శోభనం 50 ఏళ్ళకి చేసుకుంటావా ఏంది? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్, నీ సెల్లెలు మొండితనమే నాతో ఇట్ట మాట్లాడిస్తా ఉండది, నాకిదంతా తెలీదు. నువ్వొచ్చి నీ సెల్లెల్ని తిడతావో కొడతావో మంచిగా మాట్లాడి వెళ్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, దాన్ని మాత్రం దారిలో పెట్టేళ్ళాలా. ఎప్పుడో కాదు, ఇప్పుడే రావాలా? ఇప్పుడా? ఇప్పుడు కాక ఎప్పుడొస్తావు? నువ్వు ఎప్పుడొస్తే అప్పటి వరకు నా కొడుకు ఎదురు చూడాలా? నాకదంతా తెలీదు, ఇప్పుడే రావాలా? ఏయ్, చెప్పేది అర్థం చేసుకో. అంతా నీ ఆత్రంగాని, శోభనం అనేది ఆడపిల్లింట్లో జరగాలి, ఎందుకంటే ఆడపిల్ల బెదరకుండా ఉండాలని అలా చేస్తారు. నీకామాత్రం కూడా తెలిసావదు. సరే, రేపు మా ఇంటి నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి కొత్త అల్లుణ్ణి మా ఇంటికి తీసుకొస్తారు, శోభనం ఏర్పాటు చేస్తాం. దీనికేం తక్కువ లేదు, ఇక్కడ మొదటి రాత్రి అయి సచ్చింది, అక్కడ రెండో రాత్రి చేస్తావా?